वेलकम टू सुमन टीवी। स्किल डेवलपमेंट स्कैम लो टीडीपी अधिनेता चंद्रबाबु नायडू की कोर्ट लो वरस एदुरु देब्बलु तगुलुतू उन्नाई। ఓవైపు ఇప్పటికే సిఐడి కి 2 రోజుల కస్టడీకి అనుమతించింది కోర్టు, మరోవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా కొట్టివేసిన పరిస్థితి. ఇదే కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని విచారణకు పిలుస్తాం, అరెస్టు జరుగుతుందంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుందన్న ఉత్కంఠ కనిపిస్తుంది. మరోవైపు ఇదే అంశంపై అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కూడా కొనసాగుతుంది. వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం సుబ్రయ్య చౌదరి గారు టీడీపీ నాయకులు, కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, మనతో పాటు జూమ్ లైన్ లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సుబ్రయ్య చౌదరి గారు నమస్తే అండి. ప్రస్తుతం రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందండి. ఇది రాష్ట్రం అంతా కూడా రాక్షస పాలనలో ఈ రోజు నుంచి అందరం కూడా ఉన్నామని భావిస్తున్నాం. మరి 45 సంవత్సరాలుగా ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితంలో ఎక్కడా కూడా ఒక మచ్చలేని నాయకుడిగా ఉంటూ వచ్చారు. ఆయన ఈ రోజున రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలు, దేశ విదేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇంచేతంటే ఒక నాయకుడు, ఒక నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు గురించి మరి ఈ రోజునైతే అప్రజాస్వామికం, మరి 10వ తారీఖు అయితే ఒక బ్లాక్ డేగా మరి అందరం కూడా పరిగణించడం జరుగుతుంది. ఆయన చేసిన తప్పేంటి? ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసు, స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఆయన 3 లక్షల మందికి మరి నేర్పించడం తప్ప, అలాగే మరి 80,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం తప్ప, ఒక సైబరాబాద్ నిర్మించి ఒక ఐటీ విషయంలో మరి ప్రతి కుటుంబంలో కూడా ఈ రోజున ఒక్కొక్కళ్ళు ప్రతి ఉద్యోగాలు చేసుకుంటూ ఈ రోజున బతుకుతున్నారు. మరి ఈ రోజున ఐటీ ఉద్యోగులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున మరి ఈ రోజున ఆయన యొక్క అరెస్ట్ను ఖండిస్తున్నారు. సుబ్రయ్య చౌదరి గారు మీ టీడీపీ క్యాడర్ కానీ, అట్లాగే ఆయనకి ఇరోమ్ చాను షర్మిల లాంటి వీళ్ళందరూ వాళ్ళు కూడా మద్దతు పలుకుతూ ఉన్నారు. అటు రజనీకాంత్ కూడా, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా. కానీ కోర్టు వరకు వద్దాము. సిద్ధార్థ లూత్రా లాంటి న్యాయవాదులు ఉన్నారు కోర్టులో, ఎందుకండి బెయిల్ రాకపోవడం కానీ, క్వాష్ పిటిషన్ కొట్టివేత గానీ, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటారు? సిద్ధార్థ లూత్రా గారు కూడా మొన్న దీని గురించి ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఇంకా ఈ రాజకీయాల్లో, ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాల్లో అయితే కత్తి పట్టుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఇది ఎక్కడా కూడా న్యాయం, ధర్మం ఎక్కడా కూడా జరగట్లేదు. దీని మీద కూడా మా వాదనలు కూడా అన్ని కూడా వినిపించాం. అయినా కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఒక సైకో పాలన ఇక్కడ రాష్ట్రంలో అయితే నడుస్తుంది. ఈ సైకో పాలనలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సైకో సాగనంబుదాం, ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు దీన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం సాగనంబుదాం అనే విషయంలోనే మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని మేమందరం కూడా అనుకుంటున్నాం. కానీ అసెంబ్లీ వరకు వస్తే మీ మీదే, అంటే టీడీపీ ఎమ్మెల్యేల మీదే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. అసెంబ్లీలో మాట్లాడాల్సి వస్తుందనే పారిపోతున్నారు. ఇక్కడ మీరు మాట్లాడలేరు, అందుకే పోడియం దగ్గరకు వచ్చి చుట్టుముట్టడం కానీ, ఇవన్నీ కూడా మీ మీదే విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది కదండి. ఏమి లేదు సార్, అసలు అసెంబ్లీలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు దాని గురించి అసలు ఒక వాదన వినిపిస్తామన్నా కూడా వాళ్ళు ఎక్కడో కూడా వినిపించుకోకుండా మొత్తం మోకమ్మడి దాడికి వైసీపీ వాళ్ళు చేసేది మోకమ్మడి దాడి. ఆయన అంబడి రాంబాబు గారు మాట్లాడతాడు, చూస్తున్నారు కదా ఆయన ఏ వ్యాఖ్యలు చేస్తున్నాడో, ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నాడో కూడా చూస్తున్నాం. మరి ఆయన మీసాలు తిప్పుతాం లేదా రండి అంటాం, ఇవన్నీ కూడా రెచ్చగొట్టే ధోరణిలో వైసీపీ అక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ జరుగుతుంది. దీని మీద మాకున్న 15 మంది 20 మంది ఎమ్మెల్యేలు కూడా మరి ఏ విధంగా దాడి చేయాలో తెలియక పోడియం దగ్గరికి వెళ్ళి స్పీకర్ గారు వినయించుకోవడం జరుగుతుంది. తప్పితే దీని మీద దాడి మాత్రం వైసీపీ వాళ్ళే దాడి చేస్తున్నారని మేము అయితే అనుకుంటున్నాం. కానీ మీ యువనేత ప్రస్తుతం నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు, అక్కడ కూడా సిఐడి ఆయన మీద నిఘా వేసింది. ఆయన కదలికలు అనుక్షణం గమనిస్తుందంటే ఎవరెవరిని కలుస్తున్నారు అనేది కూడా గమనిస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు కూడా పిలుస్తారు అని చెప్పని అంటున్నారు. దీనిపై క్యాడర్ ఏం మాట్లాడుకుంటున్నారండి టీడీపీ? ఇప్పుడు ఇక్కడ ఉన్న మా కేడర్ అందరం కూడా లోకేష్ బాబును కూడా వీళ్ళు ఏదో ఒక కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారని మేము అందరం కూడా ఇక్కడ ఉన్న అందరం కూడా భావిస్తున్నాం. ఇంచేదంటే వాళ్ళు చంద్రబాబు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారు, అర్ధరాత్రి 2:30 టైంలో వాళ్ళు వచ్చి ఒక బందిపోటుని అరెస్ట్ చేసినట్టు చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు. మరి అదే విధంగా వాళ్ళ చర్యలు చూస్తే మాకు కూడా కేడర్ అందరికీ కూడా మేము భయపడే పరిస్థితి అయితే వచ్చింది ఈ రోజునే. మరి అలాగే లోకేష్ బాబు గారు ఢిల్లీలో పెద్దలందరినీ కలిసి మరి అక్కడ ఉన్న మీడియా మిత్రులతో కానీ పెద్దలతో ఈ కోర్టు కేసుల నిమిత్తం వెళ్తే ఈ రోజున అక్కడ
మరి ఈ విధంగా వ్యవహరించడం అన్నది చాలా భయంకరంగానే మేము అయితే ఊహిస్తున్నాం. మరి దీని మీద ఏం జరుగుతుందో మేము అందరం ఉత్కంఠంగా ఎదురు చూస్తాం. కానీ సుబ్రహ్మణ్య చౌదరి గారు, రాష్ట్ర బీజేపీ అయితే మీకు సపోర్ట్ చేస్తుంది, చంద్రబాబు గారు అనుకూలంగా మాట్లాడుతుంది, కానీ కేంద్రం నుంచి ఎట్లా ఉంది? దీని గురించి ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉందండి? ఇప్పటి వరకు కూడా ఎటువంటి సపోర్టు లేదండి, కనీసం ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. మే అందరం కూడా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, అలా కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ కూడా అట్టే ఉన్నట్టుగా మాకైతే ఇప్పటి వరకు ఒక్క మాట కూడా వాళ్ళు ఎక్కడ చెప్పకపోవడం తోటి మా అందరికీ కూడా అనుమానాలు. కేంద్ర ప్రభుత్వం అయితే వైసీపీకే జగన్ రెడ్డికి సపోర్ట్ చేస్తుందా అని మాకైతే అనిపిస్తుంది సార్. కానీ ఒకటి చెప్పండి అండి, చంద్రబాబు గారి అరెస్టు, ఆయన రిమాండ్, బెయిల్ రాకపోవడము, మరోవైపు నారా లోకేష్ ని కూడా విచారిస్తాం, అరెస్ట్ చేస్తామన్న పరిణామాలు నిజంగా టీడీపీ క్యాడర్లో నిస్తేజానికి గురి చేస్తున్నాయా? లేదు సార్, టీడీపీ క్యాడర్ అందరూ కూడా ఇంకా ధైర్యంగా దీన్ని ఎదుర్కొందాం. ఏమైనా సరే చంద్రబాబు గారిని రిలీజ్ చేసే వరకు కూడా, విడుదల చేసే వరకు కూడా అందరూ కూడా పోరాడదామని, ఇంకా మహిళల్లో కానివ్వండి ప్రతి ఇంట్లోనూ కూడా బాధపడిన వాళ్ళు లేరు, కామన్ పీపుల్ కూడా. మరి ఇది ఇది ఖచ్చితంగా ఇది కేడర్లో ఇంకా దీని మీద పోరాటానికి రెడీగా ఉన్నారు, తప్పితే ఎక్కడ కూడా భయపడి పనే లేదు. ప్రతి చోట కూడా ఇంకా ఉధృతం చేస్తామని, ఈ కార్యక్రమాలు ఆయన విడుదలయ్యే వరకు కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొంటామని తెలియజేస్తున్నాం సార్. సుబ్రహ్మణ్య చౌదరి గారు, ఒక విషయం చెప్పాలి, మీరు చంద్రబాబు గారికి బెయిల్ వస్తుందని అనుకుంటున్నారా? ఒకవేళ వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరిణామాలు ఎట్లా మారే అవకాశం ఉందని అనుకుంటున్నారు? చంద్రబాబు గారికి మరి ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుందనే మేమైతే ఊహిస్తున్నాం సార్, తప్పనిసరిగాను. కానీ ఈ ప్రభుత్వంలో, ఈ సైకో ప్రభుత్వంలో మరి ఏం జరిగినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. మరి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, అలాగే లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేసినా సరే, అచ్చెన్నాయుడు గారిని కానీ అరెస్ట్ చేసినా సరే మేము అందరం కూడా రెడీగానే ఉన్నాం. 175 మంది ఇన్ఛార్జీలను అరెస్ట్ చేసినా సరే మేము ఈ పోరాటానికి అయితే మేము అందరం కూడా రెడీగానే ఉన్నామని, దేనికైనా మేము ఒక రెడీ, ఎలక్షన్స్ అయినా సరే దేనికైనా సరే మేము అందరం కూడా సమాయత్తం అవుతున్నాం, కేడర్ అందరూ కూడా సమాయత్తం అవుతున్నాం. మా లోకేష్ బాబు గారు కానివ్వండి, అందరూ కూడా అదే ధైర్యంతో మమ్మల్ని అందరినీ కూడా ఉత్సాహంగా మీరందరూ పనిచేయండి, ఎక్కడ చడవద్దని చెప్పడం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సుబ్రహ్మణ్య చౌదరి గారు. రైట్, మొత్తంగా చంద్రబాబుపై పెట్టిన ఒక అక్రమ కేసు అది, అందుకే కోర్టులోనే మేము మా వాదనలు వినిపిస్తాం, అక్కడే ధర్మం నిజం గెలుస్తుందని చెప్పి కూడా సుబ్రహ్మణ్య చౌదరి గారు చెప్తున్నారు. మరోవైపు ఢిల్లీలో కూడా ఈ విషయాన్ని అందరి దగ్గరికి చేరవేయాలని నారా లోకేష్ అయితే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అసెంబ్లీలో కూడా ఒక డామినేషన్ కనిపిస్తుంది, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కవ్వింపు చర్యలకు దిగుతున్నారు, అందువల్లే టీడీపీ ఎమ్మెల్యేలు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారని కూడా చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా, అంటే క్యాడర్ మొత్తాన్ని అరెస్ట్ చేసినా కూడా ధర్మమే గెలుస్తుంది, చంద్రబాబు గారు వస్తారు, తర్వాత రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఆయనే అని కూడా చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.